హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ లైఫ్ స్టైల్. ఇవాళ హార్వెస్ట్ ఉందండి, నేను కోసి 10 రోజులు అయింది కదా. ఇదిగోండి చూడండి, పచ్చిమిరకాయలు చాలా వచ్చినాయి. 10 రోజులకల్లా మళ్ళీ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఈ తీగ చిక్కుడు, మీకు 10 రోజుల క్రితం చూపించాను కదా, అవి ఇప్పుడు అన్నీ కాయలు వచ్చినాయి. చూడండి బాగా వచ్చినాయి కాయలు. ఈ చిక్కుడుకాయలు తర్వాత తోటకూర కూడా ఉందండి. ఇవాళ తోటకూర 1 గ్రో బ్యాగ్లోనే వేసుకున్నాను, బాగా వచ్చింది. ఇవేమో చెట్టు చిక్కుడు కూడా బాగా వచ్చినాయండి మొన్న వానలకి. ఇది నల్ల పచ్చిమిరపకాయలు, ఇది ఒక రకం మిరపకాయ. ఇది పాలకూర, చూడండి పాలకూర. ఇదంతా ఏమో దొండకాయలు కూడా కొంచెం వచ్చినాయండి ఈసారి వానలు పడి. ఇది బీరకాయ అండి పింద. ఈ చుక్కకూరల్లో వానాకాలం బాగా వచ్చిందండి. ఎండలకి సరిగ్గా రాదు కానీ వానాకాలం బాగా ఉంటుంది. దీనికి చల్లదనం అంటే బాగా పడిద్ది. ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చుక్కకూర ఎండాకాలం కాకుండా వానాకాలం వేసుకోండి. చలికాలం ఈ సీజన్లో వచ్చింది చుక్కకూర ఎక్కువ. చూడండి వచ్చింది కదా. ఇదేమో చెట్టు చిక్కుడు, 10 రోజుల క్రితం కోసాను, మళ్ళీ ఫుల్గా ఉన్నాయి. మొన్న నేను ఈ చెట్లన్నిటికి ఒక 10 రోజుల క్రితం ఎగ్గాయలు ఇచ్చానండి, అది బాగా పనిచేసిద్ది ఎగ్గాయలు. మీకు ఈసారి వీడియోలో అది కూడా చూపిస్తాను నేను ఎలా ఇచ్చుకుంటాను ఎగ్గాయలు. చాలా బాగా పనిచేసిద్ది, మీరు కూడా ట్రై చేయండి ఎగ్గాయలు. కుండీల్లో చెట్లు వచ్చి ఎక్కువ గమనిస్తూ ఉండాలండి, పురుగు పట్టిందా లేకపోతే దానికి నీళ్ళు సరిపోయినాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి. అలా చూసుకుంటూనే ఉంటేనే మొక్కలు బాగా వస్తాయి కుండీల్లో చెట్లు. ఇదిగోండి చూడండి ఈ చెట్టు చిక్కుడు, ఇవి కూడా బాగానే వచ్చినాయి. ఇక తీగ చిక్కుడు కోసుకుందాం. ఇది ఈ తీగ చిక్కుడు వచ్చేసి ఇది ఒక రకం చిక్కుడు అండి. ఈ కాయలు వెడల్పుగా ఉంటాయి, ఒక 10 కాయలు అయితే మనకి కూర బాగా సరిపోయిద్ది. 2 కాయలు అంత ఉంటుంది ఒక కాయ వచ్చి, చూడండి ఎంత వెడల్పును ఉన్నాయో. ఈ తీగ చిక్కుడికి ఎక్కువ గొంగళి పురుగు పట్టిద్దండి. అవి చేత్తో ఎక్కువ శాతం మనం చూసుకొని తీసేస్తూ ఉండాలి వాటిని, లేకపోతే ఎక్కువైపోయిందంటే కంట్రోల్ చేయటం కష్టం గొంగళి పురుగుని. నేను ప్రతి కుండీలోనూ ఒక వాటర్ బాటిల్ పెట్టి దాంట్లో కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి. అది మూత పెడతాను కిచెన్ వేస్ట్ వేసి, లేకపోతే పురుగులు వచ్చేస్తాయి. మూత పెట్టి కిచెన్ వేస్ట్ వేసినా కొంచెం మట్టి వేయండి పైన, అప్పుడు పురుగులు రావు. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి గింజలు కట్టిన మట్టికే కోసాను, ఇంకా చాలా గింజ కట్టలని ఉన్నాయి, అవి తర్వాత కోస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక గెల ఉంది. మొక్కలకి ఎరువులు కూడా అతిగా ఇవ్వకూడదండి, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి ఇచ్చుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఈరోజు కోసిన చిక్కుడుకాయలు ఇవ్వండి, ఇవి వచ్చేసి దొండకాయలు. ఇవి వానాకాలం సరిగ్గా రావట్లేదండి, ఇవల్ల ఎండాకాలం బాగా వస్తాయి దొండపాదు. దీనికి దొండపాదు కల్లా ఎండాకాలం బాగా కాయలు కాసింది. ఇది చూడండి ఈ పచ్చిమిరపకాయలు, ఇవి కూడా మొన్న ఎగ్గాయలు ఇచ్చేసరికి బాగా వచ్చినాయి చెట్టు నిండా. ఈ పచ్చిమిర్చి కూడా నేను అవసరమైన మట్టికే కోసుకున్నానండి, ఎప్పటికప్పుడు తాజాగా కోసుకుంటేనే బాగుంటాయి. ఈ వానపడిన నీళ్ళు కూడా చాలా బలం అండి మొక్కలకి. మాకున్న చిన్న ప్లేస్లోనే పెట్టానండి కుండీలన్నీ.
పక్కన నీళ్ళ ట్యాంకీ కూడా ఉంటుంది. ఆ కొద్ది ప్లేస్లోనే పెట్టాను ఈ కుండీలు. ఇది చూడండి, నేను చిన్న డబ్బాలో వేసిన పచ్చిమిరప చెట్టు అండి. చూడండి, చాలా మిరపకాయ. ఇది తోటకూర చెట్లు. నేను ఒక గ్రో బ్యాగ్లోనే వేసుకున్నాను, బాగానే వచ్చింది. ఎప్పుడన్నా ఆకుకూర అది ఒక్కొక్క రకం కొంచెం కొంచెం వచ్చినప్పుడు ఆ రెండు రకాలు కలిపి నేను పప్పులో పెట్టేస్తాను. అలా అయితే మనకి చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేసిద్ది. ఇది వచ్చేసి నల్ల పచ్చిమిర్చి, అంటే ముదురు రంగులో ఉంటుంది, గ్రీన్ కలరు. ఇది ఒక రకం. ఇవేమో చెట్టు చిక్కుడు. ఈ చెట్టు చిక్కుడు అక్కడక్కడ రెండు చెట్లు కాడికి వేసుకున్నాను, బాగానే వచ్చినాయి. ఇది పాలకూర. మొన్న వానలకి అంత చేడొచ్చింది, అయితే దానికి ఆకంతా తీసేసాను. తీసేస్తే ఇప్పుడు బాగానే వచ్చింది చూడండి. ఇది ఇవాళ వచ్చిన పాలకూర. ఇది కొంచెం చూడండి, ఇవాళ వచ్చిన పాలకూర. ఇవి వాళ్ళ కూరగాయలు, తోటకూర, రెండు రకాల చిక్కుడు, చుక్కకూర, రెండు రకాల పచ్చిమిరపకాయలు, దొండకాయలు. ఇవి చూడండి, ఇదొక చిక్కుడు అండి, వెడల్పుగా ఉండేది, బాగా వెడల్పు చిక్కుడు, బాగుంటుంది కాయ. ఇది ఒక విత్తనం. ఇది పాలకూర.